రైట్ వెల్కమ్ టు అక్షరాస్వర సర్కిల్ నేను మీ విష్ణువర్ధన్ రెడ్డి బిజుల ఈనాడు కాలమిస్టు ఓకేనండి ఇప్పుడు మనము డిస్కషన్ చేసేది రెండవ విభాగం అంటే మనకు ఆ కాలం పనిలో ఉన్న విభాగంలో ఉన్నమాట ఆ టాపిక్ పేరు ఏం పేరు చెప్తున్నామంటే పైపులు ఏమంటున్నాము పైపులు ఇక బుక్లో చూసుకుంటే కుళాయిలు ట్యాంకులు అని ఉంటుంది మన దగ్గర ఉన్నది పైపులు ట్యాంకులు ఉంటాయి కానీ పైపులే రాపిస్తున్నాం ఇక్కడ ఇంట్రడక్షన్ చూసుకుంటే ఒకటే పాయింట్ ఇంట్రడక్షన్ మనకు ఒక పైపు ఒక ట్యాంకును ఎక్స్ నిమిషాలలో లేదా ఎక్స్ గంటల్లో నింపుతుంది అంటే ఒక నిమిషంలో ఎంత అవుతుంది మనకు 1/x అదే మనం కాలం పనిలో చెప్పొచ్చు రైట్ రెండో పైపు లేదా రెండో తొట్టె తీసుకుంటే వై గంటలలో లేదా వై నిమిషాలలో అవుట్లెట్ ఖాళీ చేస్తుంది కాబట్టి ఒక నిమిషంలో ఎంత -1/y ఎందుకు నీళ్లు బయటికి వెళ్తుంది అని ఇంగ్లీష్లో అవుట్లెట్ అంటాం కాబట్టి మనం రైట్ మూడో ట్యాంకుకు ఒక పైపు నింపేది ఎక్స్ నిమిషాల ఒక పైపు ఖాళీ చేసేది వై నిమిషాల అప్పుడు ఒక నిమిషంలోని విభాగం ఎంత 1/x - 1/y కాబట్టి ట్యాంక్ నిండాలంటే ఎక్స్ విలువ ఎల్లప్పుడు కూడా మనకి ఏముండాలి పెద్దదై ఉండాలి ఎక్స్ గ్రేటర్ దాన్ ఉంటుంది వై ఉంటేనే మనకు ఒకవేళ ఈయన విలువ చిన్నగా ఉంటే మనకేమవుతుందంటే మనకు ఆల్వేస్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకో ఓకేనా క్లియర్ ఇది ఇంట్రడక్షన్ పాటు సేమ్ కాన్సెప్టే మనం చెప్పాను చూసినామా చాలామంది బయట షార్ట్కట్లు మర్చిపోతాం అట్లే మర్చిపోతాం దీంట్లో కూడా అదే కాన్సెప్ట్ చెప్పుకొస్తున్నాం మనం ఫస్ట్ ఒక దానికి రెగ్యులర్ ప్రొసీజర్ చెప్తాం రెండో దానికి అవసరం ఉందంటే ప్రాబ్లంలోకి వెళ్తున్నాం ఫస్ట్ ప్రాబ్లం ఓకే ఏబీ రెండు పైపులు వరుసగా ఒక ట్యాంకును 20/30 నిమిషాలలో నింపును 20/30 నిమిషాలలో నింపును రెండు పైపులు ఒకేసారి తెరిచిన ట్యాంకు ఎంత సమయంలో నిండును రెండు పైపులు ఒకేసారి తెరిచిన ట్యాంకు ఎంత సమయంలో నిండు ఒకసారి చూడండి ఒక పైపు ఒక ట్యాంకును ఎన్ని నిమిషాలన్నాము 20 నిమిషాలన్నాం ఒక నిమిషం పాటు ఎంత 1/20 మరో పైపు ఎన్ని నిమిషాలన్నాము 30 నిమిషాలన్నాము ఒక నిమిషం పాటు ఎంత 1/30 ఏ రూపకంలో ఉంది భిన్న రూపకం ఉంది భిన్న రూపకం ఉంటే 20/30 కాసాగిస్తే ఎంత వస్తుంది 60 20/30 కాసాగిస్తే ఎంత వస్తుంది 60 60ని ఎవరితో భాగిస్తున్నాము 20తో భాగిస్తే 3 మిగులుతుంది 30తో భాగిస్తే ఎంత 2 మిగులుతుంది 3+2 ఎంత 5/60 5 1/12 రెండు పైపులు కలిసి ఎన్ని నిమిషాల నింపును 12 నిమిషాలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లెక్క ఎక్కడ చెప్పాము కాలం పనిలా అందుకొరకు ఇక్కడ ఒక మాట చెప్పొచ్చు ఏమని చెప్పొచ్చు 1+1 ఆఫర్ అని చెప్పొచ్చు ఎందుకు కాలం పని నేర్చుకుంటే పైపులు ఫ్రీ కాలం దూరం నేర్చుకుంటే రైలు ఫ్రీ అక్కడ నిష్పత్తి అనుపాతం నేర్చుకుంటే సంఖ్యలు ఫ్రీ మనకు ఆ విధంగా వైశాల్యాలు నేర్చుకుంటే గణపాలు చాలా వరకు మనం ఈజీగానే ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోండి వీటికి సంక్షిప్త ఉంది షార్ట్కట్ మెథడ్లో 20×30/20+30 నేను చెప్పాను అక్కడ ఏముండదు పైన ఇంటూ కింద ప్లస్ మైనస్ ఏవో ఉంటుంది అని చెప్పాను రైట్ ఇక్కడ 20×30/ ఎంత వస్తుంది మనకు 50 20×30/50 15/50 10×30 నెక్స్ట్ వచ్చేసేసి 5 1/5 4 4 ముళ్ళెంత 12 నిమిషాలు వెరీ సింపుల్ దీని కొరకు మళ్ళీ మనం ఇంకొక లెక్క చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే కాలం పని చెప్పుకొచ్చాం సేమ్ నేను ఎందుకంటే కాలం పని ఎట్లా చెప్పుకొచ్చాను వీటిని కూడా అదే ఫార్మాట్లో చెప్పుకొస్తున్నాం కాబట్టి మీరు జాగ్రత్తగా ఎందుకంటే కొత్త వీడియోలు చూసి మొత్తం సబ్జెక్ట్ రాదంటే రాదు వీడియోలో కనపడిన క్వశ్చను నువ్వు నోట్స్ మీద రాసి మనం చెప్పిన స్టెప్పులు నువ్వు నోట్స్ మీద చేస్తే కంపల్సరీ 100% సబ్జెక్ట్ వస్తుంది ఒక పైపు ఒక ట్యాంకును 12 నిమిషాలలో నింపును ఒక పైపు ఒక ట్యాంకును 12 నిమిషాలలో నింపును మరొక పైపు అదే ట్యాంకును 15 నిమిషాలలో ఖాళీ చేయును రెండు పైపులు ఒకేసారి తెరిచిన ట్యాంకు ఎంత సమయంలో నిండును రెండు పైపులు ఒకేసారి తెరిచిన ట్యాంకు ఎంత సమయంలో నిండు రెగ్యులర్ ప్రొసీజర్ చూద్దాము ఒక పైపు ఒక ట్యాంకును ఎన్ని నిమిషాలన్నాము 12 నిమిషాలను కాబట్టి ఒక నిమిషంలో ఎంత అవుతుంది 1/10 మైనస్ రాశాం నాన్ మ్యాథమెటిక్స్ ఆయనకు ప్రాబ్లమే ఎందుకు రాస్తున్న మైనస్ ఖాళీ వస్తుంది కాబట్టి ఒక నిమిషంలో ఎంత మనకు 1/15 ఎవరెవరికి కాసాగదీసినాము 12×15కు కాసాగదీస్తున్నాం ఎంత వస్తుంది మనకు 60 12×15 కాసాగిస్తే ఎంత 60 60ని 12తో భాగిస్తే 5 మిగులుతుంది -- రాసిన 15తో భాగిస్తే ఎంత 4 1/60 అంటే ఎంత వస్తుంది మనకు 60 నిమిషాలలో నింపును ఓకేనా పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి 60 నిమిషాలు దీనికి ఇంత పెద్దగా అవసరమా అనుకుంటే మనము ఇక్కడే షార్ట్కట్ చెప్పుకొస్తున్నాం ఒకసారి ఇక్కడ చూడండి 12×15/
పదిహేను మైనస్ 12 ఇది ఆల్రెడీ కాలం పనిలో చూసిన మోడలే ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త చూస్తే 12 ఇంటూ 15 బై 3 3 ఒకట్ల 3 5ల 12 5ల ఎంత మనకు 60 నిమిషాలలో వెరీ సింపుల్ అదే మోడల్కు మనం చెప్పాం కదా ఒక మోడల్లో మనకు జనరల్ చెప్పుకొస్తాం షార్ట్ కట్ చేస్తాం రెండో దాన్ని ఏం చేస్తాం షార్ట్ కట్లో చెప్పుకొస్తాం రైట్ ఒక పైపు ఒక ట్యాంకును 9 నిమిషాలలో నింపును 9 నిమిషాలలో నింపును మరొక పైపు అదే ట్యాంకును 12 నిమిషాలలో ఖాళీ చేయను రెండు పైపులు ఒకేసారి తెరిచిన ట్యాంకు ఎంత సమయంలో నిండు ఒకసారి ఇక్కడ చూస్తే 9 × 12 / 12 - 9 మనం ఇంతకు ముందు ప్రీవియస్ చెప్పాం సేమ్ ఇదే ఉంటాం రైట్ 9 × 12 / 12 లకి వెళ్ళి 9 పోతే ఎంత వస్తుంది మనకు 3 3 ఎక్క 3 3 ముళ్ళు ఎంత మనకు 9 12 ముళ్ళు ఎంత మనకు 36 నిమిషాలలో ఎన్ని నిమిషాల నింపును మనకు 36 నిమిషాలలో రైట్ రెండు మోడల్స్ క్లియర్ మనం ఏం చదివింది లేదు కాలం పని చేస్తే ఇది అయిపోతుంది ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది సార్ నిమిషాలలో చెప్తున్నాడు కదా మనమేమో ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చదివితే గంటలలో ఉంది కదా నేను చెప్పాను కదా మనము అన్ని బుక్కులు ఫాలో కావాల్సిందే అని చెప్పాను అదే చెప్పుకొస్తాను రైట్ ఒక పైపు ఒక ట్యాంకును 4 గంటలలో నింపును మరొక పైపు అదే ట్యాంకును 9 గంటలలో ఖాళీ చేయును రెండు పైపులు ఒకేసారి తెరిచిన ట్యాంకు ఎంత సమయంలో నిండును ఒకసారి ఇక్కడ చూడండి ఒక పైపు మనం షార్ట్ కట్ అనేది తీసుకుందాం షార్ట్ కట్ తీసుకొస్తే 4 × 9 / 9 - 4 ఎందుకంటే ఇంతకుముందేమో నిమిషాలు ఇచ్చినప్పుడు గంటలు ఇస్తే ఎట్లా ఎందుకంటే పైపులు కాబట్టి రైట్ 4 × 9 ఎంత 36 9లోకి వెళ్ళి 4 తీసేస్తే ఎంత 5 7 × 5 ఎంత మనకు 35 36లోకి వెళ్ళి 35 పోయింది అనుకో ఎంత మిగులుతుంది 1/5 గంట ఒకవేళ నీ అదృష్టం బాగాలేకపోతే నిమిషాలు ఇస్తే 1/5 గంటను నిమిషాలకు మార్చాలంటే 5 1/5 / 12 అప్పుడు టైం ఎంత అవుతుంది 7 గంటల ఎన్ని నిమిషాలు చెప్పొచ్చు 12 నిమిషాలు ఈ పాయింట్ వరకే మనం ఇంకొక లెక్క చెప్తాం ఓన్లీ ఈ పాయింట్ కన్వర్షన్ కొరకే ఓకేనా సేమ్ మోడలే ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో ఏమో నిమిషాలు ఇచ్చాము ఇక్కడేమి ఇచ్చాము గంటలు జస్ట్ ఈ పాయింట్ మీకు అండర్స్టాండ్ కావాలన్న దాని కొరకు మనము థర్డ్ మోడల్కి వెళ్తున్నాం ఇంకా మోడల్స్ మనం చెప్పుకోబోతున్నాం కాబట్టి నెక్స్ట్ మోడల్కి వెళ్తున్నాం ఒక పంపు పని సామర్థ్యము మరో పంపు పని సామర్థ్యానికి 3 రెట్లు ఒక పంపు పని సామర్థ్యము మరో పంపు పని సామర్థ్యానికి 3 రెట్లు రెండు పైపులు కలిసి ఒక ట్యాంకును 36 నిమిషాలలో నింపును రెండు పైపులు కలిసి ఒక ట్యాంకును 36 నిమిషాలలో నింపును అయితే ఆలస్యంగా నింపే పైపు ఎంత సమయంలో నింపును ఇక్కడ పేర్లు ఇవ్వలేదు ఒక ఆయన పేరు వేగంగా నింపుతాడు ఇంకొక ఆయన పేరు ఏంది ఆలస్యంగా మనము కొంచెం ఇంగ్లీష్లో రాస్తున్నాము ఒక ఆయన పేరు ఏం చెప్తున్నాము ఫాస్టర్ పైప్ అన్నాము ఇంకొక ఆయన పేరు ఏమంటున్నాము స్లోయర్ పైప్ ఓకేనా ఒక పంపు పని సామర్థ్యము మరో పంపు పని సామర్థ్యానికి ఎన్ని రెట్లు అన్నాము 3 రెట్లు అన్నాము ఇది ఎక్స్ అయితే ఇదేమైతే మనకు 3x సామర్థ్యం మధ్య నిష్పత్తి పని చేయడానికి ఏముంటుంది అన్నాము విలోమానుపాతంలో అంటే ఈ ఎక్స్ ఇక్కడ వస్తుంది ఈ 3x ఎక్కడ వస్తుంది మనకు ఇక్కడ వస్తుంది ఈయన 1 నిమిషంలో ఎంత మనకు 1/x ఈయన 1 నిమిషంలో ఎంత 1/3x మధ్యలో ప్లస్ ఎందుకు రాశాను రెండు పైపులు కలిసి ట్యాంకును 8 నిమిషాలు అన్నాము 36 నిమిషాలు 1 నిమిషంలో ఎంత అవుతుంది మనకు 1/36 ఎక్స్కు 3x కాసాగిస్తే ఎంత వస్తుంది మనకు 3x అవుతుంది 3x ఎక్స్తో డివైడ్ చేస్తే ఎంత మిగులుతుంది 3 మిగులుతుంది 3x 3x క్యాన్సల్ అయితే 1 = ఎంత 1/36 ఆగు చేయి అడగుణకారం చేయగ 3x × 1 ఎంత అవుతుంది మనకు 3x = 3+1 ఎంత 4 × 36 ఓన్లీ 3x = 6 × 4 = 24 రెండు పైకి 4 × 12 + 2 ఎంత 14 ఎన్ని నిమిషాలు నింపుతుంది 30 ఇంత పెద్ద మనకు అవసరం లేదు ఇదే కాన్సెప్ట్ మనం ఎక్కడ చెప్పాము కాలం పనిలో చెప్పాము అదే కాన్సెప్ట్ మీద అయినా కూడా షార్ట్ కట్ పట్టుకొస్తాం 3 రెట్లు ఉంటే ఏం రాయమన్నాము 4 రాయమన్నాము 3 రెట్లు ఉంటే ఏం రాయమన్నాము 4 రెండు పైపులు కలిసి ఎన్ని నిమిషాలు అన్నాము 36 నిమిషాలు 6 × 4 = 24 / 12 అయిపోయాయి క్వశ్చన్స్ వెరీ సింపుల్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలంటే
స్లోయర్ పైప్ అంటే బి అన్నట్టు, ఫాస్టర్ పైప్ అంటే ఏ అన్నట్టు. అంటే ఈ మోడల్ కూడా మనం సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఎక్కడుంది మనకు కాలం పనిలో ఉంది కాబట్టి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, క్లియర్? మూడు రెట్లుంటే నాలుగు రాస్తాము, నాలుగు రెట్లుంటే ఐదు రాస్తాము, ఐదు రెట్లుంటే